నమస్తే డియర్ స్టూడెంట్స్, సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ ఆస్క్ సమ్ డౌట్స్. ఏవో చిన్న చిన్న డౌట్స్ని అడిగారు. ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆ డౌట్స్ అనేది. ఈరోజు మనం 8 బిట్స్లో 10 మినిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సపోజ్ ఏదో పండుని కొలుస్తున్నాను, పండుకి తొక్క తీస్తున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఈ డౌట్ చాలామందికి తెలిసిందే, కానీ చాలామందికి తెలియదు కూడా అయి ఉండొచ్చు. అప్పుడు సపోజ్ ఆ వన్ వర్డ్ మనకు తెలియలేదు, వాట్ క్యాన్ వీ డూ, వాట్ షుడ్ వీ డూ? ఆ వర్డ్ సరిగ్గా తెలియనప్పుడు వీ షుడెంట్ స్టాప్ స్పీకింగ్ లాంగ్వేజ్. ఎప్పుడు కూడా ఆ కారణంగా మనం లాంగ్వేజ్ని మాట్లాడటం ఆపకూడదు. ఆపకుండా అక్కడ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, తొక్క తీస్తున్నాను, పండును వలుస్తున్నాను అంటే అప్పుడు ఎలా చెప్పాలి అని మాట్లాడటం ఆపేయకుండా, హెసిటేట్ చేయకుండా, ఐఎమ్ రిమూవింగ్ అదాన్ని, అంటే ద స్కిన్ ఆఫ్ పర్టికులర్ ఫ్రూట్ అని మనం చెప్పేయచ్చు కదా. I am removing the skin of potato. I am removing the skin of orange. ఇలా మనం చెప్పేయచ్చు. దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా తెలియనప్పుడు అట్లీస్ట్ దాన్ని మేనేజ్ చేయగలిగినట్లు మనం ఉండాలి. నిజానికి మనకి తెలుగులో కూడా చాలా వర్డ్స్కి తెలియదు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం, వన్ వర్డ్స్ తెలియనప్పుడు మనం ఆటోమేటిక్గా వేరే దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అతన్ని దేవుడిని నమ్మడు, అతను నాస్తికుడు అని చెప్పాల్సి వచ్చింది. అతను దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడు అని చెప్పాలి. చాలా మందికి తెలుగులో నాస్తికుడు అనే వర్డ్ కూడా తెలియదు. దేవుణ్ణి నమ్మడు అని చెప్తారు తప్ప అతను నాస్తికుడని, ఆస్తికుడని వర్డ్ తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతను నాస్తికుడు అని చెప్పేవాళ్ళు అక్కడ మనకి ఏథియస్ట్ అని ఒక వర్డ్ ఉంది. అతను నాస్తికుడు అని చెప్పాలంటే హియర్స్ అన్ ఏథియస్ట్ అని చెప్తారు. అలా కాకుండా మనకి ఆ ఏథియస్ట్ అనే వర్డ్ తెలియదు. తెలుగులో కూడా మనకు నాస్తికుడు అని తెలియదు, కానీ మనం ఏం చెప్తాం, హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తాం కదా. హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తామే తప్ప మనం ఆపేయం. అతను నాస్తికుడు అని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని ఆపేయకుండా హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పేస్తే అయిపోతుంది కదా. హీఈస్ అన్ ఏథియస్ట్, అంటే నాస్తికవాదం అని చెప్పాల్సి వస్తే ఏథియిజం అని చెప్తాం. లేదా అతను దేవుణ్ణి నమ్ముతాడు, హీ బిలీవ్స్ ఇన్ గాడ్, హీ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మేవాడిని ఏమంటారు, థీస్ట్. ఓకే, కాబట్టి మనకి ఒక వర్డ్ నాస్తికుడు, ఆస్తికుడు అని తెలియకపోతే అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మడు, నమ్ముతాడు అనైనా మనం చెప్పాలి. అలాగే ఇంగ్లీష్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, తొక్క తీయటం, పండు వలవటం, ఏదైనా పండునో లేకపోతే వెజిటబుల్నో వలుస్తున్నాము, తీస్తున్నాము, తొక్క తీస్తున్నాము అని చెప్పాలో తెలియనప్పుడు, ఇంగ్లీష్లో వర్డ్ తెలియనప్పుడు మనం దాన్ని రిమూవింగ్ స్కిన్ ఇలా చెప్పాలి. ఇంతకీ వర్డ్ ఏంటి? ఓకే, సో నిజానికి మీ అందరికీ తెలిసింది, ఇంట్లో పీలర్స్ ఉంటాయి. పీలర్ అనే మాట వినే ఉంటారు, అంటే పీల్. ఏదైనా తొక్క తీయటాన్ని లేకపోతే వలవడాన్ని మనం పీల్ అని చెప్తాం. పీల్ ఆఫ్, ఫ్రిజిల్ వెబ్లోకి వెళ్తే పీల్ ఆఫ్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ పీలింగ్ ఆఫ్ పొటాటోస్, ఐఎమ్ పీలింగ్ ఆఫ్ ఆరెంజ్, ఇలా మనం చెప్తాం. ఓకే, అంటే పీల్ ఆఫ్, పీల్ అని యూస్ చేసినా పర్వాలేదు, పీల్ ఆఫ్ అని యూస్ చేసినా పర్వాలేదు. ఓకే, పీలింగ్ ఆఫ్, ఐఎమ్ పీలింగ్ ఆఫ్, ఐ పీల్డ్ ఆఫ్, ఇలా మనం చెప్తారు. ఓకే, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. పీల్, కోర్ అండ్ చాప్ ద యాపిల్స్. పీల్ అంటే తొక్కని తీయటం. ఓకే, కోర్ అంటే సివారి, కోర్, కోర్ అంటే ఆ యాపిల్లో మధ్య భాగం ఉంటుంది కదా, దాన్ని తీయటం. చాప్ అంటే మీకు తెలిసిందే, ఇంట్లో మనం వెజిటబుల్స్ వాటిని తరుగుతాం, ముక్కలు చేస్తాం, దీన్ని చాపింగ్ అని అంటాం. సో ఇటువంటి వర్డ్స్ మనం రెగ్యులర్గా యూస్ చేసేది. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడికి ఏదో అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేసి ఆ వర్డ్ని నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ మనకి అడ్జస్ట్ చేయటం, నెక్స్ట్ ఆ వర్డ్ని, ఆ టర్మ్ని నేర్చుకోవటం, ఆ ఎక్స్ప్రెషన్ని నేర్చుకోవటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అక్కడ అడ్జస్ట్ చేయకుండా ఇంకా నేర్చుకున్న వర్డ్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇది లాంగ్వేజ్ లెర్నింగ్లో పార్ట్. ఇలా నేర్చుకుంటే లాంగ్వేజ్ మనం చక్కగా నేర్చుకునే ఛాన్స్ ఉంది. అలాగే మరో స్టూడెంట్ అడిగారు, కితకితలు పెట్టడం, దీన్ని కొన్ని ప్రాంతాల్లో చక్కిలిగిలి అని కూడా అంటారు. కితకితలు పెట్టాడు, ఓకే, కితకితలు పెట్టకు, చక్కిలిగిలి పెట్టకు, ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఓకే, ఇవి కూడా లాంగ్వేజ్ అండి, మనం రెగ్యులర్గా యూస్ చేసేటటువంటి భాష. ఓకే, ఏదో కితకితలు పెట్టాడు అంటే ఎలా చెప్పాలి? కితకితలు ఇంగ్లీష్లో టికల్ అంటారు, TICKLE, టికల్ అంటారు. డోంట్ టికల్ మీ, నా కితకితలు పెట్టకు, డోంట్ టికల్ మీ. ఓకే, అలాగే టిక్లిష్ అంటే
చకిలికిలిగా ఉంది, ఓకే కితకితలుగా ఉంది అని చెప్పడానికి టిక్లిష్ అని అంటారు. అంటే టిక్లిష్ అనేది యాడ్జెక్టివ్, ఓకే అండ్ టిక్లిష్ అంటే నాకు చక్కెలిగిలిగా ఉంది, ఆ యాన్తో చెప్తాం. అలా కాకుండా టికిల్ని వెర్బ్గా యూజ్ చేస్తూ డోంట్ టికిల్ మీ, నాకు కితకితలు పెట్టకు. ఐ టికిల్డ్ హర్, ఆ బేబీ ఎవరికో నేను చక్కెలిగిలి పెట్టాను. ఐ టికిల్డ్ ద బేబీ షీ లాఫ్డ్, పాప నవ్వింది. ఐ టికిల్ హర్ అండ్ షీ లాఫ్డ్, ఇది ఎక్కడో చెప్పినట్టు జ్ఞాపకం, బట్ ఎవరో అడిగితే మళ్ళీ చెప్తున్నాను. సో వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ని చూడండి, ఆటోమేటిక్గా ఆ టర్మ్ మీకు అర్థమవుతుంది. ఓకే అలాగే తలకు ఆయిల్ పెట్టడం, నిజానికి ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. ఓకే తలకు ఆయిల్ పెట్టడంలో పెద్ద ఇష్యూ ఏముందండి? ఐఎమ్ అప్లయింగ్ ఆయిల్, ఓకే అప్లయింగ్ ఆయిల్, ఇలాంటివి అంత నేచురల్గా ఉండవండి. లాంగ్వేజ్ని కొంచెం గ్రాంధికంగా మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి, నేటివ్ స్పీకర్ మాట్లాడుతున్నట్టుగా ఉండదు. ఓకే నిజానికి మీరు తలకు ఆయిల్ పెట్టడం గురించి చెప్పేటప్పుడు ఆయిల్ ఆయిల్డ్ అని ఆయిల్ని, ఆయిల్ అనేటువంటి నౌన్నే మనం ఆయిల్డ్ 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 ఆయిలింగ్ అని వర్బ్గా కూడా యూజ్ చేసేయచ్చు. ఓకే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, సపోజ్ షీఈస్ ఆయిలింగ్, ఆమె తలకు ఆయిల్ పెట్టుకుంటుంది. షీఈస్ అప్లయింగ్ ఆయిల్, ఇలాంటి మాటలు మాట్లాడకుండా షీఈస్ ఆయిలింగ్ అంటే సరిపోతుంది. షీఈస్ ఆయిలింగ్ హెయిర్, ఆమె తన తలకు ఆయిల్ పెట్టుకుంటుంది అంటే సింపుల్గా సరిపోతుంది. ఓకే ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూడండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ టు ఆయిల్ యువర్ హెయిర్. అలాగే మనకి మరో స్టూడెంట్ పక్క పక్కన కూర్చోవటం అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? పక్క పక్కన కూర్చోవటం చూడండి, ఇక్కడ నాస్తికుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తొక్క తీయటం పీల్ ఆఫ్ ఆర్ పీల్, ఓకే తలకు ఆయిల్ పెట్టడం అంటే ఆయిల్ అనేదాన్ని యూజ్ చేస్తూ చెప్పేయచ్చు. నెక్స్ట్ పక్క పక్కన కూర్చోవటం, మనకి స్టూడెంట్ అడిగారు, నిజానికి పక్క పక్కన కూర్చోవడానికి బిసైడ్ ఇలాంటి మాటల కన్నా ఇంకా నేచురల్గా అంటే రెగ్యులర్గా మనం నేటివ్ స్పీకర్స్ అని చెప్తుంటాం కదా, నేటివ్ స్పీకర్స్ మాట్లాడేటట్టు ఉండాలంటే నెక్స్ట్ అనే వర్డ్ మీకు చాలాసార్లు చెప్పినట్టు జ్ఞాపకం. నెక్స్ట్ టు ఇదొక ఫ్రేజ్. మనం సపోజ్ పక్కింటి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అది ఈ సినిమా వాళ్ళు తన క్యారెక్టర్ పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లా ఉంటుంది అంటారు. పక్కింటి అమ్మాయిని నెక్స్ట్ డోర్ గర్ల్ అనమాట, నెక్స్ట్ డోర్ గర్ల్ చూడండి, నెక్స్ట్ అక్కడ వాడుతున్నాం. పక్కింటి అమ్మాయికి బిసైడ్ హౌస్ నైబర్ ఇలాంటి మాటలు కొంచెం గ్రాంధికంగా ఉంటాయి. నెక్స్ట్ డోర్ గర్ల్, షీ సీమ్స్ టు బి నెక్స్ట్ డోర్ గర్ల్, ఆమె మా పక్కింటి అమ్మాయిలా కనబడుతుంది. అలాగే ప్రక్కన గురించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్, సపోజ్ అతను వచ్చి నా పక్కన నిలబడ్డాడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, హీ కేమ్ అండ్ స్టూడ్ బిసైడ్ మీ, హీ కేమ్ అండ్ స్టూడ్ బిసైడ్ మీ, అతను నా పక్కన వచ్చి నిలబడ్డాడు, ఇది తప్పు కాదు. బట్ దానికన్నా ఇంగ్లీష్ క్యాజువల్గా ఉంటుంది అని ఎప్పుడు చెప్పుకుంటామంటే హీ కేమ్ అండ్ స్టూడ్ నెక్స్ట్ టు మీ, హీ కేమ్ అండ్ స్టూడ్ నెక్స్ట్ టు మీ అంటే బాగుంటుంది. అంటే నెక్స్ట్ టుని ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సపోజ్ మేము ప్రక్క ప్రక్కన కూర్చున్నాం, ఒకరి పక్కన ఒకరు కూర్చున్నాం అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారంటే వి సాట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. చూడండి ఈ బిసైడ్ అనే మాట, ఇవన్నీ ఓల్డ్ ఇంగ్లీష్. షీ కేమ్ అండ్ సాట్ నెక్స్ట్ టు మీ, చూడండి షీ కేమ్ అండ్ సాట్ నెక్స్ట్ టు మీ, ఆమె వచ్చింది నా పక్కన కూర్చుంది. వి సాట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, మేము ప్రక్క పక్కన కూర్చున్నాం. అంటే ఈ నెక్స్ట్ టుని యూజ్ చేస్తూ అంటే ప్రక్కన అని చెప్పేటప్పుడు నెక్స్ట్ టుని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అనేది మంచి ఎక్స్ప్రెషన్, సాట్ బిసైడ్, స్టూడ్ బిసైడ్, ఇలా కన్నా హీ సాట్ నెక్స్ట్ టు మీ, హీ స్టూడ్ నెక్స్ట్ టు మీ, ఇలాంటి మాటలు మీకు ఇంకా చక్కగా ఉంటాయి, వినడానికి కూడా బాగుంటాయి. ఎగ్జాంపుల్స్ ని చూడండి. మరో స్టూడెంట్ అడిగారు, మనసులో పెట్టుకోవటం, ఏదైనా అతను మనసులో పెట్టుకుంటాడండి, మనసులో పెట్టుకోకు, ఓకే ఆయన అన్నింటినీ మనసులో పెట్టుకుంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇవన్నీ రెగ్యులర్గా మనం మాట్లాడేటటువంటి మాటలండి. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్, అంటే వైల్ స్పీకింగ్ లాంగ్వేజ్, ఇటువంటి వాటిని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్, అది మీకు గుర్తు రాకపోవటం మరొక సందర్భంలో అయితే ఇమీడియట్గా అక్కడ ఏదో అడ్జస్ట్ చేయండి, ఇమీడియట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసి దీన్ని ఎలా అడగాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మీరు తెలుసుకొని
ఆ తర్వాత నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, మనసులో పెట్టుకోవటం. మనసులో పెట్టుకోవటానికి చక్కటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే టేక్ ఇట్ టు హార్ట్, అంటే టేక్ సంథింగ్ టు హార్ట్. మనసులో పెట్టుకోవటాన్ని టేక్ సంథింగ్ టు హార్ట్ అంటే మనసులో పెట్టుకోకు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, డు నాట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇట్ అంటే అది మనసులో పెట్టుకోకు, ఏదో ఒకటి మనసులో పెట్టుకోవద్దని చెప్తుంటాం కదా, దాన్ని చెప్పడానికి మనం డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, డోంట్ టేక్ ఇట్, ఆ ఇట్ అది మనసులో పెట్టుకోకు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది టేక్ ఇట్ టు హార్ట్. టు హార్ట్ అనేది మనం ఫర్ హార్ట్ ఇన్ హార్ట్ అని కాకుండా డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. షీ టేక్స్ ఎవ్రీథింగ్ టు హార్ట్, షీ టేక్స్ ఎవ్రీథింగ్ టు హార్ట్, ఆమె ప్రతిదీ మనసులో పెట్టుకుంటుంది. ఓకే, ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చక్కగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక రెండు ఎగ్జాంపుల్స్ని చూడండి. మరొకరు ఎవరో అడిగారు మనకి, పెట్రోల్ అయిపోయింది, డబ్బులు అయిపోయాయి, ఇలాంటివి ఎలా చెప్పాలి సార్? ఓకే, నిజానికి చెప్పడానికి చక్కటి ఎక్స్ప్రెషన్ ఉందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇలాంటివి. పెట్రోల్ అయిపోయిందంటే అవుట్ ఆఫ్ పెట్రోల్. సపోజ్ నాకు ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే ఏదైనా అయిపోవటం, ఓకే, లేకపోవటం. అది అయిపోయింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ అని చెప్పి, అవుట్ ఆఫ్ కంట్రోల్, అది కూడా మీరు వినే ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రోల్, అతనికి పేషెన్స్ అయిపోయింది, హిజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, తన కంట్రోల్లో తను లేడు, ఇలా చెప్తుంటాం కదా. అలాగే పెట్రోల్ అయిపోయింది, నిన్న పెట్రోల్ అయిపోయింది, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. డబ్బులు అయిపోయాయి, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్, అవుట్ ఆఫ్ మనీ, అవుట్ ఆఫ్ గ్యాస్, ఇవన్నీ యూస్ చేస్తుంటారు. జనరల్గా మనం యూస్ చేసేటప్పుడు ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్, ద ట్యాంక్ ఇస్ ఎంప్టీ, ఫిల్ ద పెట్రోల్, అదర్వైజ్ యూ విల్ రన్ అవుట్ ఆఫ్ పెట్రోల్, లేకపోతే పెట్రోల్ అయిపోతుంది, కొంచెమే ఉంది అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇలా మనం ఏదైనా పెట్రోల్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, లేకపోతే డబ్బులు అయిపోయాయి ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు రన్ అవుట్ ఆఫ్ ఆ పెట్రోల్, గ్యాస్, మనీ ఇలా చెప్పొచ్చు. వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్, మన స్టూడెంట్స్లో ఒకరు న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు మనకి అకాన్ వస్తుంది, అంటే ఏకేఏ అంటే ఏంటి సార్ అని అడిగారు. చాలా సింపుల్ థింగ్ అండి ఇది, మీరు ఈజీగా ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనం ఈ క్లాస్లో చెప్పాలనుకున్నాం మా స్టూడెంట్స్కి. అకా అంటే ఆల్సో నోన్ యాజ్, ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇకపైన న్యూస్ పేపర్లో ఏకేఏ అని కనిపించేటప్పుడు దాన్ని ఎలా ఉంటుంది, దాని అర్థం ఏంటి అని అనుకునేటప్పుడు ఇమీడియట్గా మీకు గుర్తురావాల్సింది ఆల్సో నోన్ యాజ్, ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నిజానికి ఇవన్నీ చిన్న చిన్న డౌట్స్ అండి. ఓకే, ఈ డౌట్స్ అనేవి వస్తుంటాయి, వచ్చేటప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఫస్ట్ అక్కడ అడ్జస్ట్ చేయండి, ఇమీడియట్గా ఎక్కడైనా దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారు అనేది నోట్ చేసుకోండి, తర్వాత దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయండి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా లాంగ్వేజ్ రాకపోతే నన్ను అడగండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.